సత్తా ఇవాళ తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షులుగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి అన్న కాసాని జ్ఞానేశ్వర్ గారి పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మనందరినీ కూడా నేనున్నానని భరోసా ఇచ్చేటువంటి మన నాయకుడు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ముందరగా మనందరికీ కూడా ఆదర్శప్రాయుడైనటువంటి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారి నమస్కరిస్తూ ఉన్నటువంటి నివేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ పాలిట్ బ్యూరో సభ్యులకి సెంట్రల్ కమిటీ సభ్యులకి రాష్ట్ర కమిటీ సభ్యులకి పార్లమెంట్ అధ్యక్షులకి తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులకి తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగాల నాయకులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ అభిమానులకి తెలుగుదేశం పార్టీ జెండాని తెలుగుదేశం పార్టీ ఎజెండాని గుండెల్లో నింపుకొని అనుక్షణం పార్టీ కోసం పరితపించేటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ ప్రేమికులకి ఇవాటి రోజున మనందరికీ కూడా శుభదినం ఎందుకంటే చాలా మంది చాలా రకాలుగా చాలా సందర్భాల్లో తెలుగుదేశం పార్టీని మేం ఖతం అని ఒకళ్ళు ఇక రానియమని ఒకళ్ళు ఎక్కడుంది తెలుగుదేశం అని ఒకళ్ళు అన్ని మాట్లాడిన వాళ్ళకి ఒకటే సమాధానం బిడ్డ ఎక్కడుంది తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క తెలుగువాడి గుండెల్లో ఉంది అలానే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాంతంలో ఉంది ఎట్లనో చెప్తా రోడ్ లేచింది మనం బళ్ళు కట్టింది మనం ఆసుపత్రులు కట్టింది మనం ఫ్లైఓవర్ లేచింది మనం ఇవాళ ఆ అంటే విమానాల్లో తిరుగుతున్నారు కదా ఒక్కొక్కళ్ళు హైదరాబాద్ కళ్ళు అని పోతున్నారు కదా ఆ విమానాశ్రయాన్ని కట్టింది రూపశిల్పం చేసింది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూర్చొని పిట్ట కథలు ఎప్పుడు కాదు కదా కథలు కాదు చెప్పేది మేం చేసేవి అనుసరిస్తామని చెప్పి మేము చెప్పేవి అనుసరిస్తామని చెప్పి చెప్పేటువంటి నాయకుడి కింద పని చేసేటువంటి నికార్సైనటువంటి అయినటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీగా మనం ఒకటే చేయాలి వాళ్ళ రోజున చంద్రబాబు నాయుడు గారి పేరుని తెలుగుదేశం పార్టీ పేరుని తెలుగుదేశం పార్టీ ఏదైతే అభివృద్ధి చేసి చూపిందో దాన్ని మనం ఇవాళ రోజున ముందరకు తీసుకెళ్లాలి ఒకటే చెప్తున్నా ఇది ట్రైలర్ మాత్రమే కాసాని జ్ఞానేశ్వర్ అన్న ప్రమణి ప్రమాణ స్వీకారం ఇవ్వాలి ఏదైతే అయిందో ట్రైలర్ మాత్రమే పిక్చర్ అవి బాకీయే ముందుంది ఖచ్చితంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఒక బలమైనటువంటి శక్తిగా ఆవిర్భవిస్తుంది ఎందుకంటే అది చారిత్రాత్మకమైనటువంటి ఒక అవసరం తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా అభివృద్ధి చేసింది మనం ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ చూసినా సరే ఏ ప్రాంతంలో తెలంగాణలో ఏ జిల్లాకి వెళ్ళినా సరే ఏ మూరు మారుమూల గ్రామానికి వెళ్ళినా సరే మనం చేసినటువంటి అభివృద్ధి మాత్రమే కనిపిస్తుంది తర్వాత వచ్చినటువంటి వాళ్ళు దాని మీద కొంచెం ఏదైనా చేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు కానీ ఒకటి చెప్తా మన నాయకుడికి ఉన్నటువంటి క్రియేటివిటీ మన నాయకుడికి ఉన్నటువంటి ఇన్నోవేషన్ మన నాయకుడికి ఉన్నటువంటి ఆలోచన విధానం రావాలంటే ఒక్కొక్కళ్ళు వెయ్యి జన్మలు ఎత్తాలి ఎందుకు ఇవన్నీ మాటలు సో అందుకే ఒకటే చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసింది అభివృద్ధి చేయగలటువంటి సత్తా ఉన్నటువంటిది కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే అందుకే తెలంగాణ ప్రాంత ప్రజల్ని ముఖ్యంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభిమానులున్నారో ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభివృద్ధిని చవి చూసిండ్రో ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలో పాలు పంచుకున్నారో ఇంతకు ముందర వాళ్ళందరికీ ఏ వేదిక సాక్షిగా ఒక పిలుపునిస్తున్నాం రా కదలి రా తెలుగుదేశం పార్టీ పిలుస్తోంది సోదర సోదరి మండలారా రండి ఇవాల్ రోజున ఖచ్చితంగా తెలంగాణలో ప్రజలకి మంచి చెయ్యాలి అంటే తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో తన గళం వినిపించాల్సినటువంటి అవసరం ఉంది అందుకే మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ ప్రమాణ స్వీకారం అయిపోగానే అయిపోలే రేపటి నుంచి మన అసలు పని స్టార్ట్ అవుతుంది అందరూ అక్క చెల్లెమ్మలైతే కొంగు నడుముకు బిగించుకొని కొంగు నడుముకు బిగించుకొని తెలంగాణలో అభివృద్ధి ఎట్లా చేస్తామో చూపిద్దాం అన్నదమ్ములైతే కాల చేస్తాం అభివృద్ధి అని చెప్పి చెప్పాలి ఒకటే మన నాయకుడి మీద మాట రాకుండా మన నాయకుడు చూపించినటువంటి బాటలో సంస్కారవంతంగా ఎక్కడా కూడా తప్పుడు పదాలు వాడకుండా తప్పుడు పనులు చేయకుండా మనం తెలంగాణ ప్రాంతంలో మళ్ళీ అధికారంలోకి రావాలే వస్తాం ఇది ఖచ్చితంగా మనం మన నాయకుడికి ఇచ్చేటువంటి నిజమైనటువంటి గురుదక్షిణ అది మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అందుకే మరొకసారి ఒక్కొక్క విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సార్ వి విల్ షో వాట్ తెలంగాణ టీడీపీ సాక్షిగా చెప్తున్నాం సార్ విల్ బ్యాక్ వస్తాం ఒక్కొక్కళ్ళు ఎవరైతే తెలుగుదేశం పార్టీ మీద అవాకులు చవాకులు మాట్లాడినరో వాళ్ళందరికీ మీ మీ పాత్రలు చూపిస్తూనే మీరు ఏదైతే మార్గం చూపించిండ్రో ఆ మార్గం సాక్షిగానే అభివృద్ధి దిశగానే ముందరికి తీసుకెళ్తాం కేవలం ఒకటే విజ్ఞప్తి సోదర సోదరి మనందరికీ కూడా పార్టీకి వాటి రోజున ప్రతి ఒక్క కార్యకర్త అవసరం ఉన్నది ప్రతి ఒక్క కార్యకర్త చేసేటువంటి పని అవసరం ఉన్నది మళ్ళీ అందరం కూడా పనిచేద్దాం పార్టీని మనం పునర్నిర్మించుకుందాం పునర్వైభవం కాదు పునర్నిర్మించుకుందాం తెలంగాణలో బలమైనటువంటి శక్తిగా ఆవిర్భవిద్దాం మరొక్కసారి అందరూ కూడా గట్టిగా చెయ్యి పైకెత్తి పిడికిలి బిగించి మన పిడికిలి చూపించాలి పిడికిలి బిగించి జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలంగాణ